పోషమ్మ, ఎహ రావే రావే పోషమ్మ, రావే రావే పోషమ్మ, నేను రాసులు గొల్తురు మాయమ్మ, పూజలే పోషమ్మ, ముల్లోకాలేలే మాయమ్మ. ఉండిన నాడు పోషమ్మ, నీలి వెన్నెలే మాయమ్మ, వెరిగిన నాడు పోషమ్మ, పాల వెన్నెలే మాయమ్మ. రావే రావే పోషమ్మ, ఎహ రావే రావే పోషమ్మ, రావే రావే పోషమ్మ, నేను రాజులు గొంతురు మాయమ్మ, పూజలే పోషమ్మ, ముల్లోకాలేలే మాయమ్మ. పచ్చనాముల మీద పోషమ్మ పచ్చని పోషమ్మ, ఎహ రావే రావే పోషమ్మ, రావే రావే పోషమ్మ, నేను రాజులు గొత్తురు మాయమ్మ, ముందు పూజలే పోషమ్మ, ముల్లోకాలేలే మాయమ్మ. పురాణ పుత్రివే పోషమ్మ, బూనాచారివే మాయమ్మ, పోషమ్మ, ఎహ
రావే రావే పోషమ్మ, రావే రావే పోషమ్మ, నిన్ను రాజులు గొత్తురు మాయమ్మ, ముందు పూజలే పోషమ్మ, ముల్లో కాలేలే మాయమ్మ. అండపిండ బ్రహ్మాండంలో ఆదిశక్తివే మాయమ్మ, రావే రావే పోషమ్మ, రావే రావే పోషమ్మ, నిన్ను రాజులు గొత్తురు మాయమ్మ, ముందు పూజలే పోషమ్మ, ముల్లో కాలేలే మాయమ్మ. గణం కుండలు పోషమ్మ, నీకు గావు పిల్లలే మాయమ్మ, గనగన గంటలే పోషమ్మ, నీకు గారడి ఆటలే చూడమ్మ. రావే రావే పోషమ్మ, నిన్ను రాజులు గొత్తురు మాయమ్మ, ముందు పూజలే పోషమ్మ, ముల్లో కాలేలే మాయమ్మ. ఏటేటానికి పోషమ్మ, బోనాల పండగ మాయమ్మ, బెల్లం శాఖలు పోషమ్మ, మమ్మ సల్లగా. మండలంలో ఈ మైసమ్మ పోచమ్మ బోనాలు చాలా వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే బోనాలు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పించినారు. అలాగే అధిక సంఖ్యలో మైసరం ఒక మండలంలో ఇక్కడ జరిగిన విధంగా ఈ యొక్క మైసరంలో ఈ మైసమ్మ పోచమ్మ బోనాలు ప్రతి ఏటా జరగడం ఆనవాయితీగా జరుగుతుంది. దీన్ని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవంతం చేస్తున్నారు. అలాగే అమ్మవారి దగ్గర కోరిన కోరికలు నెరవేరుతుండటంతో చాలా ఇంకా వైభవంగా ప్రతి సంవత్సరం ఇంకా వైభవంగా జరుగుతుంది. ఇంకొకటి ఎక్కడ లేని విధంగా ఇవన్నీ బోనాలు, సామూహిక బోనాలు ఇక్కడ రావడం కూడా ఒక ఆచారంగా వస్తుంది. మరి బోనాలు అంటే తెలంగాణలో ఆషాఢ మాసంలో స్టార్ట్ అయ్యి సామడంలో ముసుగుస్తాయి. మరి సామడము 1వ తారీఖు నుంచి ముగుస్తుంది. మరి గత 5 రోజులుగా మహేశ్వరం గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి బోనాలు చేసుకోవడం జరిగింది. మరి 5వ రోజు నిన్న కూటమైసమ్మ, ఈరోజు ఊరవోసమ్మ బోనాలు జరుపుకోవడం జరిగింది. మరి అందరి సహకారంతో బోనాలు విజయవంతమైనవి. మరి వర్షం కూడా పెద్దగా ఏం రాలేదు, ఇబ్బంది ఏం కాలేదు. నిన్న కానీ ఈరోజు కానీ చాలా అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవడం జరిగింది. మరి ఎంతో చరిత్ర ఉన్నటువంటి మహేశ్వరం బోనాలు మరి అన్ని ఊళ్ళకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఆదర్శంగా బోనాలు జరుపుకోవడం జరిగింది. దానికి మరి గ్రామంలో ఉన్న పెద్దలు కానీ యువకులు కానీ అందరూ పాటిలకు అతీతంగా కులమతాలకు అతీతంగా సహకరించారు. అందరు కూడా పేరు పేరున మహేశ్వరం గ్రామం తరఫున, గ్రామ పంచాయత్ తరఫున ప్రత్యేకంగా మీడియాకు కానీ, పోలీస్ అధికారులకు, విద్యుత్ శాఖ అధికారులకు అందరు కూడా మహేశ్వరం గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా అందరూ ఈ బోనాలను కొనసాగిస్తూ మరి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా బోనాలను ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి మరి నేనైతే నా మనస్ఫూర్తిగా మరి అందరు కూడా అందరిని కోరుకోవడం జరుగుతుంది. మరి గుడి నిర్మాణం కావాల్సి ఉండే మరి అనివార్య కారణాలతోటి అది పెండింగ్ అవుతా వస్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో గుడి నిర్మాణం చేసి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరి సహకారం తీసుకొని గుడి నిర్మాణం చేసి చేపట్టి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము. మరి కూటమైసమ్మ గుడి కానీ పోషమ్మ గుడి కానీ నిర్మాణం చేసేది ఉంది. కొన్ని అడ్డంకులు ఉన్నాయి, అడ్డంకులు తొలగించి అందరి సహకారంతో గుడి నిర్మాణం చేసి ఖచ్చితంగా గుడి నిర్మాణం చేసి తీరుతాం. గ్రామంలో
మైసమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు అంగరంగ వైభోగంగా, అదేవిధంగా ఈ గత కొన్ని రోజులే కాదు, మేము మాకు గుర్తులేనప్పటి నుండి కూడా ఏవైతే మా ఊరి ఆడపడుచులు, పక్క ఊర్ల నుంచి మా ఆడపిల్లలు, ఈ ఊరి కోడళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క బోనాలను అంబరాన్ని అంటే విధంగా ప్రతి ఒక్క మహిళ కానీ పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ఈ ఒక్క పార్టీ ఆ ఒక్క పార్టీ అనకుండా పార్టీలకు అతీతంగా ఈ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ఒక్క పోచమ్మ బోనాలే కాదు, నిన్న బుధవారం రోజు కోట మైసమ్మ బోనాలు జరిగినాయి, ఈరోజు మైసమ్మ బోనాలు. ప్రతి ఏటా శ్రావణ మాసము లాస్ట్ వీక్లో ఈ యొక్క బోనాలు ఆనవాయితీగా మహేశ్వరం గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ బోనాలకు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా సహకరిస్తారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా పోలీస్ వారి శాఖ వారు చూస్తారు. అదేవిధంగా మేము గ్రామ యువకులు కానీ గ్రామ పెద్దలు అందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ప్రతిసారి హెడ్ క్వార్టర్లో జనాలు పెరగడం వల్ల ఏదైతే పబ్లిక్ ఎక్కువైతుర్రు, కానీ కోట మైసమ్మ బోనాల రోజు అయితే స్థలం ఉంటుంది, అక్కడ మాకు ఇబ్బంది ఉండదు. ఈరోజు మైసమ్మ బోనాలకైతే ఇక్కడ ఆ ఇండ్ల మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ జాగలేదు, చాలా కంజెస్టెడ్ ఉంటుంది. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా గుడినైతే మార్వలేం కాబట్టి ఆనవాయితీగా బోనాలు ఇక్కడే చేయాలి కాబట్టి ఇదే విధంగా సర్దుకొని ముందుకెళ్తాం. ఇంతకుముందు గట్టిన దాతలు, ఇంకెవరన్నా దాతలు ముందుకొచ్చి గుడి కడతామంటే అందరం సహకరించి గుడి అభివృద్ధికి అందరం చేతనిస్తాం. ఈరోజు మహేశ్వరం హెడ్ క్వార్టర్ గ్రామంలోని కోట మైసమ్మ పోచమ్మ బోనాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మహేశ్వరం ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఐదు సిటీలో కానీ ప్రతి ఊర్లలో ఎవరు వాళ్ళు బోనాలు ఎక్కించుంటారు, కానీ ఇక్కడ మాత్రం ఊరు మొత్తం ఒకటేసారి బొడ్రాయికి దగ్గరకు వచ్చి బొడ్రాయి నుంచి అందరం ఊరేగింపుగా ఒక బ్రహ్మోత్సవాల టైప్గా మేము 2 రోజులు చాలా ఘనంగా నిర్వహిస్తాము. ఇక్కడ భక్తులకి మా గ్రామ పెద్దలందరూ ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలతో మేమందరం పార్టీలకు అతీతంగా చాలా బాగా నిర్వహిస్తాము. ఈసారి కూడా ఎవరి ఎవరి లాగా కాకుండా ఈసారి కొంచెం జనాభా గిట్ట పెరిగింది, చాలా బాగా జరిగింది.